హాయ్ హలో, దిస్ ఇస్ లానా స్మార్ట్ ఫ్యామిలీ. ఎలా ఉన్నారండి అందరూ? మేము చాలా బాగున్నాము. ఇది వచ్చేసి సండే రోజు వ్లాగ్ అండి. సండే అంతా ఫుల్ బిజీగా ఉన్నామండి. గార్డెనింగ్, మార్కెట్, కుకింగ్, ఈవినింగ్ పార్క్కి వెళ్ళడం, అలా ఫుల్ బిజీ అయిపోయాము ఆ రోజంతా. వర్షాలు పడుతున్నాయి కదా, కొంచెం చెట్లు ఇదైపోయినట్లు అనిపించాయండి. అందుకనేసి ఇంకా వాటి మట్టి అంతా క్లీన్ చేసి కొత్త మట్టి వేసి అంతా గార్డెనింగ్ అంతా చేస్తూ ఉన్నారు మా వారు పిల్లలు కలిసి. ఇవంతా ఇంత ముందువేనండి ట్రీస్ వచ్చేసి. ఇంతకుముందు కర్నూలులో ఉన్నాయి కదా అక్కడే. ఇది చామంతి అండి, చిన్నగా వేసాను కానీ బాగానే వచ్చింది. దానికి సపరేట్ తొట్టి తీసుకురావాలనుకుంటున్నాము. ఇంకా ఇవి వచ్చేసి బంతిపూలు, గులాబీలు, ఇవంతా కొత్తగా అండి తీసుకొచ్చాము. ఒక 1 మంత్ అయింది, బాగానే వచ్చాయి. పూలు కూడా పూస్తూ ఉన్నాయి బాగానే. ఈ షో చెట్టు ఇచ్చేసి తొట్టి చిన్నగా అయిపోయిందండి. ఇంకా మారుద్దాం అనుకున్నాము కానీ మళ్ళీ ఉంటుందో లేదో అనేసి అలాగే ఉంచాము. కానీ బాగా వచ్చేస్తూ ఉంది అదైతే. ఇంక ఇది ఎక్స్ట్రా తులసి చెట్టు అండి. ఇంకా చామంతి బాగా వచ్చింది కానీ ఇంకా పూలు అయితే పూయలేదండి, చూడాలి మరి. ఇంకా ఇది మేము పూజ చేసేదండి తులసి చెట్టు. షీడ్స్ బాగా వస్తున్నాయి వీటికి, అవి అక్కడక్కడ వేస్తున్నాము. అందుకు చిన్న చిన్న మొలకలాగా వచ్చాయి చాలా వరకు. ఇది అలోవీరా అండి, ఇది కూడా బాగా వచ్చిందండి. కాకపోతే ఇంకా మేము పెట్టిన ప్లేస్లో దీనికి బాగా ఎండ తగులుతూ ఉంది. ఇంకా మార్చికి కూడా పక్కన ప్లేస్ అంటూ ఏం లేదండి. అందుకనేసి ఆకులు అక్కడక్కడ వైట్గా వస్తున్నాయి అంతే. ఇంకా మిగతా బాగానే పెరుగుతూ ఉంది. ఇంకా మొత్తం చెట్లు ఇలా వేసాము. తులసి చెట్టు హైట్ అయ్యి వంగిపోతుందండి, అందుకే మధ్యన స్టిక్ పెట్టాను కాస్త. అలా స్టిక్ పెట్టి కట్టేస్తే స్టిఫ్గా నిలబడతాయి కదా అనేసి. బాగా పొడుగ్గా పెరిగింది అందుకనేసి. నాకు చెట్లు అంటే బాగా ఇష్టం అండి, కానీ ప్లేస్ లేదు ఎక్కువగా. ఉన్న దాంట్లోనే ఒక 5-6 తొట్లు పెట్టి అలా వేసుకున్నాము. ప్లేస్ ఉంటే బాగుండు కదా అనిపించింది మాకైతే. కొద్ది ప్లేస్లోనే అలా సెట్ చేసుకున్నాం చూడండి. అలా ఉన్న దాంట్లోనే ఇది రెడ్ కలర్ అండి గులాబీ, బాగానే వస్తున్నాయి. వారానికి 1-2 ఫ్లవర్స్ అలా వస్తున్నాయి. ఇది వచ్చేసి బంతిపూలు. బంతిపూలను ఇది ఒక మోడల్ అండి, ఫ్లవర్ ఇలా ఉంటుంది. దీంట్లో ఆరెంజ్ కూడా ఉంటుంది, అది దొరకలేదు. ఒక చెట్టుకి 10 పూలు అలా వస్తుంటాయి ఒకేసారి, చాలా బాగుండింది చూసే కూడా. ఇంకా మొత్తం కొత్త మట్టి వేసాము కింద. పాత చాలా వరకు కొంచెం పాడైపోయిందండి, వర్షాలకి గట్టిగా అయిపోయింది. అదంతా తీసేసి కొత్త మట్టి వేసాము. ఇవి రెడ్ కలర్ అంట అండి, ఇంకా ఫ్లవర్స్ అయితే రాలేదు. మా వారు పిల్లలు వాళ్ళే చేస్తూ ఉన్నారండి, నేను లేను ఇక్కడ. కిచెన్లో కాస్త పని ఉండింది, చేస్తూ ఉన్నాను కుకింగ్. అది వాళ్ళే మొత్తం ఇచ్చేస్తూ ఉన్నారండి. ఉన్నాయి. 2 మంత్స్కి ఒకసారి చెట్లకి మందు వేస్తామండి, గ్రోమోర్ అనేసి. ఇలా ఉంటుందండి గుండ్లు గుండ్లుగా. 1/2 స్పూన్ వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. తులసి చెట్టుకు అసలు వేయకూడదండి ఇది వచ్చేసి. ఇంకా 2 మంత్స్కి ఒకసారి, 2.5 మంత్స్కి ఒకసారి అలా వేస్తూ ఉంటాము. అప్పుడు కొంచెం చెట్లు బాగుంటాయి కదా, లేదంటే ఫ్లవర్స్ అవి ఎక్కువగా రావనేసి అలా వేస్తూ ఉంటాము. అలా మందు వేస్తే చెట్టుకి ఏమైనా పురుగు అలా పట్టిన కూడా పోతుందండి, బ్యాక్టీరియా ఎలా ఉంటుంది పోతుంది. ఇంకా ఫ్లవర్స్ కూడా బాగా గ్రోత్ అవుతాయి అందుకనేసి. ఇంకా షాప్ వాళ్ళే చెప్పారు మాకు తులసి చెట్టుకు వేయకూడదు అనేసి. అది నర్సరీలో దొరుకుతుందండి, వాళ్ళ దగ్గర తీసుకొచ్చాము మేము. ఇంకా ఆరోజు సండే కదా, స్పెషల్ మటన్ కర్రీ చేశాను, బగారా రైస్ చేశానండి. ఇంకా అప్పటికే టైం 2 o'clock అలా అవుతుండింది. ఇంకా బోన్ చేసుకొని మేము మార్కెట్కి వెళ్ళాము, కూరగాయలు తెద్దాం కదా అనేసి. బాగా పెద్దదండి మార్కెట్, సండే ఒక్కరోజే ఉంటుంది. ఇంకా అన్నీ దొరుకుతాయి, వెజిటేబుల్స్, ఫ్లవర్స్, ఫ్రూట్స్, ఇంకా చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ దొరుకుతూ ఉంటాయి అక్కడ. ఇంకా మార్కెట్కి వచ్చేసరికి 4:30 అలా అయిపోయింది. ఇంకా టీ తాగేసి మళ్ళీ పిల్లల కోసం పార్కుకి వెళ్ళాము ఈవినింగ్. వద్దన్నా వినట్లేదండి, పిల్లలు వెళ్ళాలి అన్నారు, చాలా రోజులు అయింది కదా అనేసి. ఇంటికి దగ్గరే అంది, 1/2 hour వెళ్ళిపోయాము. చాలామంది వాకింగ్కి అలా వస్తూ ఉన్నారు అక్కడికి. ఇంకా పనుంది వద్దన్నా పిల్లలు వినట్లేదండి, అందుకనేసి ఇంకా 5 o'clock అలా వెళ్ళాము. 1 hour తిరిగేసి వద్దాం కదా అనేసి. దగ్గరే కదా అందుకనేసి వెళ్ళాము. ఎంట్రన్స్ ఇలా ఉంటుంది.
ఇంకా లోపల వచ్చేసి మొత్తం ఇలా ఉండిందండి. చిన్నదే, మరీ పెద్దది కాదు, చిన్నదే అండి పార్క్ వచ్చేసి. కాకపోతే నీట్గా బాగా ఉంచారు, చెట్లు చాలా వేశారండి మొత్తం ఫ్లవర్స్వి, అలోవీరా ఏదో ఫ్లవర్స్ చాలా ఉన్నాయి. ఇంకా నాకు కొన్ని పేర్లు కూడా తెలీదు, అరటి చెట్టు, జామ చెట్టు అలా కూడా ఉన్నాయి. ఇది మనం వెళ్ళేటప్పుడు ఎంట్రన్స్లోనే ఇలా ఒక సైడ్కి ఉన్నాయి మొత్తము. స్టార్టింగ్లో అయితే ఎక్సర్సైజ్ చేసేకి ఉన్నాయండి, దానికి బ్యాక్ సైడ్ ఏమో పిల్లలు ఆడుకోవడానికి అలా ఉంచారు. వాష్రూమ్స్ కూడా ఉన్నాయి అక్కడే, ఇవంతా ఎక్సర్సైజ్ చేసేకి పెట్టారు. అది బ్యాక్ సైడ్ కనిపిస్తున్నాయి చూడండి ఉయ్యాళ్ళు, అవి అవంతా పిల్లల కోసం అలా సెట్ చేశారు. కాకపోతే ఇక్కడ పిల్లలే కూడా ఆడుతూ ఉన్నారు, పెద్దలనే కాదు. 7:30 ఆ టైంలో అయితే పెద్దోళ్ళు వచ్చి వాకింగ్ చేసుకుంటూ కాసేపు ఎక్సర్సైజ్ చేస్తారంట చెప్పారు అక్కడ వాళ్ళు. ఇంకా మా వాళ్ళు ఫస్ట్ ఇవే ఆడుతూ ఉన్నారండి, బాగుంది కదా అనేసి. నేనే ఒకసారి ట్రై చేద్దామనేసి ఎక్కాను, కాకపోతే చాలా ఫాస్ట్గా ఉండింది అది వచ్చేసి, నాకు చేసే కవ్వలేదు. ఇంకా వేరే దాంట్లో మా అమ్మాయి చూపిస్తూ ఉంది ఇలా చేయాలి మమ్మీ అనేసి. ఇంకా మా వారు మా పాప కూడా ఆడుతూ ఉన్నారండి, నేను స్లో మోషన్లో చూపిస్తూ ఉన్నాను అది. వాళ్ళు మామూలుగానే చేస్తూ ఉన్నారు, నేను అలా పెట్టాను. ఇదంతా వాకింగ్ ప్లేస్ అండి, రైట్ ఒక సైడ్ అలా ఉంటుంది, అంతా వాకింగ్ లాగా ఇచ్చారు. మేము వెళ్ళినప్పుడు అంతమంది లేరు కానీ తర్వాత 6:30 ఆ టైంలో బాగా వచ్చారండి, బాగా ఫుల్గా ఉన్నారు. ఇది వచ్చేసి పిల్లలదండి, చెప్పాను కదా ఆ పక్కన ఉంటుందనేసి. ఇది అయితే లాడర్స్ టైపు, ఉయ్యాళ్ళు అవి ఇవి చాలా ఉన్నాయి వాళ్ళకు కూడా. కూర్చోడానికి బెంచ్లా ఉన్నాయండి అక్కడక్కడ వేశారు. ఇంకా పిల్లలకి ఒక సైడ్ ఇచ్చారు కూర్చోడానికి, వాకింగ్ సైడ్ అలా పెట్టారు. ఇది వచ్చేసి బనియన్ ట్రీ అండి, 2 trees ఉన్నాయి ఇక్కడ, దాని చుట్టూ ఇలా కట్టలాగా కట్టారు కూర్చోవచ్చు అక్కడ. ఒక బెంచెస్ కూడా ఉన్నాయి. మొత్తం ఇలా ఉండిందండి పార్క్ వచ్చేసి, చుట్టూ చూపిస్తాను చూడండి మీకు ఎలా ఉంటుందో. సైడ్కు వెళ్తున్నారు కదా వాళ్ళు, వాకింగ్కి వెళ్తూ ఉన్నారు చూడండి అలా ఉండి. ఇక్కడ అయితే ఓపెన్ ప్లేస్ పెట్టారు, మరి ఏదైనా ఆడుకోవడానికి అనుకుంటాను ఇలా ఉంచారు. దాని పక్కనే ఎక్సర్సైజ్ చేసేకి అలా ఇచ్చారు, దాన్ని బ్యాక్ సైడ్ పిల్లల కోసం ఆడుకోవడానికి ఇచ్చారు. ఇక్కడ ఒకటి VIP కౌంటర్ని పెట్టారు, కానీ ఎవరైనా కూర్చోవచ్చు అలా పెట్టారంట అండి అంతే. ఇంకా మొత్తం ఇలా ఉంది, మేము ఇంకా రిటర్న్ అయిపోయామండి, 7:00 అలా అవుతుంది కదా అనేసి. మరి ఇంటికి వచ్చాక బట్టలన్నీ మడతేసుకోవాలి, పిల్లలు వచ్చేసి హోంవర్క్ అవి రాస్తూ ఉన్నారు. ఇంకా మళ్ళీ కూరగాయలన్నీ సర్దుకోవాలి కదా, మళ్ళీ మండే స్కూల్స్ అవి బిజీగా ఉంటాము అందుకనేసి. ఇంకా వెజిటేబుల్స్ అంతా నేను ఇలాంటి బ్యాగ్లో పెడతా ఉంటానండి, 1 week అయినా బాగుంటాయి కదా ఫ్రెష్గా అనేసి. మొత్తం అలా పెట్టేసి ఇలా జిప్ వస్తుంది కదా, బాగుంది కదా అనేసి. ఫస్ట్ తెలియక నార్మల్గా తీసుకున్నామండి, ఒక 2 years బ్యాక్, అప్పుడు ఇలా థ్రెడ్ వచ్చింది. ఇప్పుడు ఇవైతే రీసెంట్గా తీసుకున్నాను, అందులో సైజ్ కూడా పెద్దగా ఉన్నాయి, అవి చిన్న ఇవైతే థ్రెడ్ అయితే చిన్నగా ఉన్నాయి. ఇంకా మొత్తం కూరగాయలన్నీ సర్దేశాను. ఓకేనండి, నా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.